ఇది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో రాసిన డైరీ ఇందులో మన పరిశోధనకు పనికొచ్చే వివరాలు కొద్దిగానే ఉన్నాయి దీని తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరం డైరీ దొరికితే మనకి మరికొన్ని వివరాలు దొరకచ్చు అక్షజ్ కూడా ఆ డైరీలో రాసున్న వివరాలు చదివి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం డైరీ కోసం వెతకడం ప్రారంభించాడు మరోపక్క దీక్ష కూడా అదే పనిలో ఉంది ఇంతలో దీక్షకి ఒక ఫైల్ దొరికింది దాని మీద కోపెన్హాగన్ మెర్మైడ్ అని రాసింది దీక్ష ఆ ఫైల్ను తెరచి చదవడం మొదలుపెట్టింది డెన్మార్క్లోని కోపెన్హాగన్ నగరంలో మొట్టమొదటిసారిగా మామూలు ప్రజలు మెర్మైడ్లను చూసినట్లు రికార్డు చేయబడిన ఆధారాల వల్ల తెలుస్తోంది అప్పుడు ప్రజలకు కనిపించిన మెర్మైడ్ ప్రతిమను తయారు చేయించి కోపెన్హాగ్లోని లింజాలిన్ అనే చోట ఏర్పాటు చేశారు ఇది జరిగింది పంతొమ్మిది వందల పదమూడులో ఆ మెరమైడ్ని చూసిన వారిని ప్రశ్నిస్తే పొడవైన కురులు అందమైన దేహంతో అచ్చూ పోలిన స్త్రీ రూపంలో ఆ మెరమైడ్ ఉన్నట్లు అంతా చెప్పారు దీన్ని బట్టి చూస్తే మెరమైడ్లు ఉన్నాయనే సంగతి స్పష్టమవుతోంది అయితే అవి ఎందుకు అన్ని చోట్లా కనిపించావు అవి ఖచ్చితంగా ఎక్కడుంటాయి ఆ ప్రదేశం ఎక్కడుందని ఎంతోమంది పరిశోధకులతో పాటు నేను కూడా అన్వేషిస్తూనే ఉన్నాను ఆ పైల్లోని పేపర్లలో అంతే ఉంది అది పెద్దగా తమ పరిశోధనకు ఉపయోగపడదని దీక్ష కనిపించి ఆ ఫైల్ మూసేసింది ఇంతలో అక్షజ్ ఒక పుస్తకం వచ్చాడు అదొక బౌండు పుస్తకం ఏ భాషలో రాసుందో కూడా తెలియడం లేదు దీక్ష ఆ పుస్తకం వైపు పరిశీలనగా చూసింది అది రష్యన్ భాషలో రాసిన పుస్తకమని ఆమె కనిపించింది తెరచి చూసింది అందులో రకరకాల మత్స్యకన్యల బొమ్మలున్నాయి వాటి కింద రష్యన్ భాషలో ఏదో రాసింది అలా ఒక్కో పేజీ తిప్పుతూ చూడసాగింది దీక్ష అక్షజ్ ఆమె భుజం మీదుగా ఆ పుస్తకంలోకి చూస్తున్నాడు సరిగ్గా అప్పుడే ఎమర్జెన్సీ ల్యాంప్ ఛార్జింగ్ అయిపోవడంతో ఆరిపోయింది గదంతా అంధకారం అలుముకుంది ఇద్దరూ నిట్టూర్చి బయటకు నడిచారు బయటెప్పుడో పడిపోయింది వారు పనిలో ఉండి గమనించలేదేమో అమ్మో ఎంత చీకటి పడిపోయిందో అంది దీక్ష అక్షజ్ రిస్టు వాచ్లో టైం చూసుకున్నాడు పావు తక్కువ ఏడవుతోంది అదే చెప్పాడు ఆమెతో మై గాడ్ అంత టైం అయిందా అంది అతను హాల్లోకి వెళ్లి స్పేర్ బల్బు తీసుకొచ్చి హోల్డర్లో ఉంచి వెలిగించాడు గదంతా వెలుగుపరుచుకుంది అతను చల్లని మంచినీళ్ళు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు ఆమె తాగింది బోర్ని కలుపుతాను అన్నాడు అక్షయ్ మీకెందుకు శ్రమ నేను వెళ్లి మార్నింగ్ వస్తాను అంది దీక్ష ఇందులో శ్రమేముంది నేను కూడా తాగాలి కదా అన్నాడు మీరు ఒక్కరే ఉంటున్నారేమిటి మీ నాన్న లేరా ఉన్నారు వాళ్ళంతా ఢిల్లీలో ఉన్న మా అక్క దగ్గరికి వెళ్లారు మరో వారం తర్వాత వస్తారు అంతవరకు హోటల్లో కాన గర్మే సోనా అన్నాడు అక్షజ్ మీకు వంటరాదా రాదు త్వరగా నేర్చుకోండి ఎందుకు ఇలాంటి సమయాల్లో ఉపయోగపడుతుంది ఆ మాటకి అక్షజ్ నవ్వి అదే జరుగుతుందేమో అనిపిస్తోంది అన్నాడు అంటే అంటే ఏమీ లేదు ఈ రోజుల్లో ఆడవాళ్లు బిజీ కదా ఇక మగవాళ్లే ఇంటి పనంతా నేర్చుకోవాలి లేకపోతే వేళకింత తినే యోగం ఉండదు అన్నాడు కొంటిగా అతను తనను ఉద్దేశించి అలా అంటున్నాడని ఆమెకు అర్థమై కోపం ప్రదర్శిస్తూ అతని వైపు చూసింది అతని కళ్ళు కొంటిగా నవ్వుతున్నాయి దీక్ష అక్షజ్ వాళ్ల తాతగారి గదివైపు చూసింది అటు చూస్తేనేమో వెళ్లి ఆ ఫైళ్లు కాగితాలు వెంటనే ఉంది ఇటు చూస్తే బాగా పొద్దుపోవడంతో ఆమెకేం చేయాలో తోచలేదు ఆమె భావం అర్థమై ప్లీజ్ మీరు రేపు మార్నింగ్ రండి ఈలోపు నేను ఆ గదిలో మనం చూడవలసినవన్నీ ఒకవైపు చూసినవి ఒకవైపు వేరు చేస్తాను మీరు మార్నింగ్ రాగానే పని మొదలు పెట్టచ్చు అన్నాడు ఆమె అతని వైపు చూసింది అదే ఇంకొకరైతే రాత్రంతా వెదుగుదాం అని చెప్పి చొరవ తీసుకోవడానికి ట్రై చేస్తారు అతను అలా కాదు నిజాయితీగా ఉన్నాడు ఇతన్ని నమ్మచ్చు అవసరమైతే తన అన్వేషణలో ఇతని సాయం తీసుకోవచ్చు అనుకుంది దీక్ష ఏమిటలా చూస్తున్నారు క్యూరియాసిటీని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కదూ నాకు తెలుసు మనకిష్టమైన విషయంలో అలాగే ఉంటుంది అయితే దేనికదే మనం చేసే పని మనకెంత ఇష్టమైనా కేవలం పని చేస్తూనే ఉండిపోలేం కదా రోజువారీ పనులు కూడా చేస్తూ పోవాలి తిండి నిద్ర అనేవి ఎవరికైనా తప్పనిసరి లేకపోతే ఏదో సాధించేలోగా అనారోగ్యం పాలైపోతాం అన్నాడు నవ్వుతూ అతని విశ్లేషణకి ఆమె అందంగా నవ్వింది మిస్ దీక్ష మీరేమనుకోకపోతే నేను ఊరుకునే పొగుడుతున్నానని భావించకపోతే ఒక విషయం చెబుతాను అన్నాడు అక్షజ్ ఏమిటది మీరు స్టన్నింగ్ బ్యూటీ అతను అలా అనగానే ఆమె అతని వైపు చురుగ్గా చూసింది అతను మొహం తిప్పుకున్నాడు అక్షజ్ ఇలాంటి సమయంలో కూడా మీరలా ఎలా ఉండగలుగుతున్నారు మనం తలకెత్తుకున్న పని మీకు గుర్తుకు రావడం లేదా అంది దీక్ష ఆ మాటకి అక్షేజ్ నవ్వి చూడండి మేడం వెనకటికి ఒక సామెతుంది ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలుపే ఉన్నది అని అలా మనం పనిలో ఎంత సీరియస్గా ఉన్నా హ్యాపీ మూడ్ని అందాన్ని ఆస్వాదించడాన్ని మిస్ కాకూడదనే నా పాలసీ అన్నాడు అక్షజ్ ఆ మాటకి దీక్ష బదులేమివ్వలేదు ఒకసారి రిస్టు వాచ్లో టైం చూసుకుని లేచి నిలబడింది నేను రేపు మార్నింగ్ వస్తాను మళ్ళీ సర్చ్ మొదలు పెడదాం అంది షూర్ అన్నాడు అక్షజ్ దీక్ష బయటికి నడిచింది మర్నాడు దీక్ష ఉదయం సరిగ్గా ఏడు గంటలకల్లా అక్షజ్ వాళ్ళింటికి వెళ్ళింది అప్పటికే అతను లేచి తన తాతగారి గదిలో ఫైళ్లు పుస్తకాలు కాగితాలు సర్దుతున్నాడు ఆ దృశ్యం చూసి దీక్షకి ఎంతో ఉత్సాహం వచ్చింది థ్యాంక్స్ అక్షజ్ ఈ పని విషయంలో నేను నేనున్నంత సీరియస్గా మీరు లేరని అనుకున్నాను కానీ మీరు కూడా శ్రద్ధగానే ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంది అవును మేడం నేను శ్రద్ధగాను దీక్షగాను దీక్షగారితో పనిచేయాలని నిర్ణయించుకున్నాను రాత్రి నేను మెరమైడ్ల గురించి కొంత సమాచారం తెలుసుకున్నాను ప్రపంచంలో ఎక్కడెక్కడ మెరమైడ్లున్నాయో చాలామంది గాని ఆ విషయాలు శాస్త్రీయ పరిశీలనకు పరిశోధనకు నిరూపణకు నిలబడలేదు ఒకవేళ నిజంగానే మెరమైడ్లనేవి ఉన్నట్లయితే ఆ విషయం మనం నిరూపించగలిగితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మెరమైడ్లు ఉన్నాయని నిరూపించిన వారం మనమే అవుతాం ఈ విషయంలో మనకు మా తాతగారి మార్గ నిర్దేశం తప్పకుండా ఉంటుందని అనిపిస్తోంది ఆ రకంగా మనతో పాటు తన అంతా ఈ విషయానికే ధారపోసిన ఆయనకు పేరొస్తుంది మన ముగ్గురం ఈ రంగంలో భవిష్యత్తు తరాల వారికి మార్గదర్శకులుగాను ఒక చారిత్రక సత్యాన్ని ప్రపంచం ముందుంచిన ఇన్వెంటర్లుగాను గుర్తుండిపోతాం దేవుడిచ్చిన ఈ మానవ జన్మను అందరిలా మామూలుగా గడిపేయకుండా మన ఉనికిని ఎప్పటికీ బహిర్గత పరిచేలా ఈ బృహత్తర కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేద్దాం అందుకు నేను మనస్ఫూర్తిగా మీతో కలిసి పనిచేస్తాను ఒకంత ఉద్వేగంగా అన్నాడు అక్షజ్ అది విని దీక్ష అందంగా నవ్వింది ఐ అప్రిషియేట్ యు అక్షజ్ ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలనే మంచి కోరిక మీకు కలగడానికి బహుశా మీ తాతగారే కారణమై ఉండొచ్చు మనం ఆయనకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకొని మన పనిని విజయవంతంగా పూర్తి చేద్దాం అంది దీక్ష ష్యూర్ అన్నాడు అక్షజ్ తిరిగి ఇద్దరూ సీరియస్గా పనిలో పడ్డారు ముందు రోజు ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుండి తిరిగి వారి సెర్చ్ ప్రారంభమైంది దీక్ష రష్యన్ పుస్తకాన్ని మరోసారి చేతిలోకి తీసుకుని అందులోకి చూసింది అందులో గల రకరకాల మత్స్యకన్యల బొమ్మలు వాటి కింద రష్యన్ భాషలో రాసున్న సారాంశాన్ని చూస్తూ ఉండిపోయింది సరిగ్గా అప్పుడే అక్షర్ ఇది చూడండి అంటూ ఒక కాగితం అందించాడు చూసింది దీక్ష అందులో ఇలా రాసుంది ఈ భగవంతుని సృష్టిలో అన్ని ప్రాణులు సమానమే అయితే మనిషి మాత్రం అలా అనుకోవడం లేదు ఇతర జీవుల్లాగే తల్లి గర్భంలో ఉద్భవించి ఈ భూమి మీదకొచ్చే ఇతర జీవులను తన స్వార్థం కోసం కాలరాస్తున్నాడు పులులు ఏనుగులు సింహాలు మొసళ్ళు కుందేలు ఇంకా అనేక రకాలైన జంతువులను పట్టి బంధించి వాటి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాడు జంతు ప్రదర్శనశాలల పేరిట విశాలమైన అరణ్యాలలో ఎంతో స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రాణులను కొన్ని అడుగులు మాత్రమే ఉండే ఇరుకు ప్రదేశాలకు పరిమితం చేసి వాటి ఉసురు పోసుకుంటున్నాడు మెరమైడ్ల విషయంలో కూడా అచ్చు అలానే జరిగినట్లు నా పరిశోధనలో తేలింది అమెరికాకు చెందిన వ్యాపారస్తుడు షోమెన్ ఎంటర్టైనర్ ఫీనిస్ టేలర్ బర్నం పద్దెనిమిది వందల నలభై రెండులో ఒక మెర్మైడ్ను పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లి బోస్టన్లో ఉన్న మోసెస్ కింబాల్ అనే మ్యూజియంలో పెట్టాడు బర్మన్ అండ్ బెయిలీ సర్కస్లో కూడా దానిని ప్రదర్శించి బోలెడు డబ్బు సంపాదించాడు కోతి మనిషిని పోలిన శరీరం నడుం దిగువ నుండి చేపవలే తోకతో ఉండే ఆ మెర్మైడ్ను చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చేవారు అలా ఆ మెర్మైడ్ ద్వారా బర్ణం పేరుకు పేరు డబ్బుకు డబ్బు సంపాదించాడు ఆ మెర్మైడ్ బర్ణంకు ఫీజీలో దొరికినట్లుగా తెలుస్తోంది అని అందులో రాసుంది దీక్ష ఆ కాగితంలో రాసి ఉన్నది చదివి జాగ్రత్తగా దాచింది మెర్మైడ్లు ఘంటాపదంగా ఉన్నాయని చెప్పడానికి మీ తాతగారి ఈ ఒక్క అనుభవం చాలు అంది తాను కూడా అదంతా చదవడంతో అవును అన్నాడు అక్షష్ ఇద్దరూ మరో ఫైల్ అందుకుని తెరిచి చూశారు అందులో కొన్ని పెన్సిల్ డ్రాయింగులున్నాయి అన్ని మెరమైడ్ల బొమ్మలే ఎంతో జీవకళతో ఉన్నాయా ఆ బొమ్మల కింద రాబర్ట్ నీల్సన్ అని రాసింది ఆ ఫైల్ను పక్కనుంచి మళ్లీ ఇద్దరు సరిగ్గా అప్పుడే వారికి ఒక డైరీ దొరికింది రంగు వెలసిపోయి చివికిపోయిన ఆ డైరీ అట్టమీద నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అని రాసుంది అది చూడగానే దీక్ష చేస్తున్న పనాపీ ఆ డైరీని చేతిలోకి తీసుకుంది అందులో మొదట కొన్ని పేజీల వరకు ఏమీ రాసిలేదు ఆ ఏడాది జనవరి ఇరవై తేదీ షీట్లో మాత్రం ఏదో మ్యాటర్ రాసింది దీక్ష కళ్ళు ఆ మేటర్ వెంబడి పరుగులు తీశాయి మెరమైడ్లు నిజంగానే ఉన్నాయి అయితే అందరూ వాటిని చూడలేరు ఎందుకంటే అవి మహాసాగరాల మధ్యలో ఎక్కడో ఉంటాయి కొద్దిమంది నావికులో మత్స్యకారులో వాటిని చూసే వీలుంది అది కూడా మెరమైడ్లు నీటిపైన తేలితేనే లేకపోతే వారికి కూడా అవి కనిపించావు కేవలం మెరమైడ్లను చూసేందుకో వాటిపై పరిశోధన చేసేందుకో అవి ఉన్నాయని గతంలో వార్తలొచ్చిన ప్రదేశాలకు వెళితే నిరాశే మిగులుతుంది అయితే మామూలు మనుషులు కూడా చూడదగ్గ విధంగా ఎంతో స్వేచ్ఛ స్వతంత్రాలతో మెరమైడ్లు సంచరించే చోటొకటుంది అక్కడికి కనుక చేరుకోగలిగితే నమ్మసక్యం కాని అద్భుత దృశ్యాలు చూడొచ్చు సముద్ర జలాల్లో ఈదులాడే మత్స్యకన్యలు తీరంలో నల్లశిలపై సైనించి సేద తీరే మెరమైడ్లను చూడొచ్చు వాటితో సంభాషించొచ్చు సహజీవనం కూడా చేయొచ్చునేమో అయితే ఆ చోటుకు వెళ్లడం మాత్రం అసాధ్యం అనే చెప్పాలి ఎందుకంటే ఆ చోటు ఈ భూమి మీద ఎక్కడా మనకు కానరాదు ఆ పేజీలో మరిక వివరాలు లేవు ఆ మ్యాటర్ చివర తరువైని సూచిస్తూ కేవలం బాణం గుర్తు మాత్రమే ఉంది దాని కింద అక్షరాలు ఓఆర్ఏవై అని రాసున్నాయి అవేమిటో వారికి అర్థం కాలేదు దీక్ష గబగబా పేజీ తిప్పింది అయితే పక్క పేజీలో ఏమీ రాసలేదు ఆ పేజీ పూర్తిగా ఖాళీగా ఉంది గబగబా మరికొన్ని పేజీలు తిప్పింది లాభం లేకపోయింది ఇంకా ఆ డైరీలో ఏమీ రాసలేదు అన్ని పేజీలు ఖాళీగానే ఉన్నాయి తాతగారు చాలా కొంటివార్లా ఉన్నారు అన్నాడు అక్షజ్ కాదు జాగ్రత్త పరులు అంది దీక్ష మీరెలా చెప్పగలరా సంగతి అన్నాడు అక్షజ్ ఏ పరిశోధకుడైనా తాను తెలుసుకున్న కొత్త విషయాన్ని అంత తేలిగ్గా బహిర్గతం చేయడు ఎందుకంటే దానివల్ల సమాజానికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలీదు కదా అందుకని సైంటిస్టులు తాము ఏదైనా ఒక కొత్తది కనుగొంటే ఆ వివరాలను ఒకే చోట కాకుండా వేరువేరు చోట్ల భద్రంగా దాస్తారు అలాగే అంత సులువుగా బోధపడని కోడ్ల రూపంలో కూడా వాటిని నిక్షిప్తం చేస్తారు భద్రతాపరంగా అదే మంచి పద్ధతి మీ తాతగారు కూడా మిగిలిన సమాచారాన్ని ఎక్కడో అక్కడ భద్రపరిచే ఉంటారు ముందు ఆ సంగతి తెలుసుకోవాలి అంది దీక్ష స్వయాన మా తాతగారు రాసిన వివరాలు కనుక్కోవడానికే ఇన్ని కష్టాలు వస్తుంటే ఇక మెరమైడ్లు సంచరించే అనూహ్య ప్రదేశానికి చేరుకోవడం మరెంత కష్టమో అయినా పర్వాలేదు ఎలాగైనా దాన్ని మనం కనుక్కోగలం అనే నమ్మకం ఉంది ముఖ్యంగా నా స్వభావాన్ని బట్టి చూస్తే ఏదైనా కోరుకుడు పడకుండా ఉంటుందో దాన్ని జయించే వరకు నాకు నిద్రపట్టదు బుర్రలో ఏదో తొలుస్తున్నట్లుంటుంది దాంతో అనుకున్నది ఎట్టకేలకు సాధించాకే నేను నిద్రపోతాను ఇప్పుడు మత్స్యకన్యలు కవ్విస్తున్నారు వారిని కనుక్కుంటాం ఆ విషయంలో మీరేం దిగులు పడకండి అన్నాడు అక్షజ్ అతని మాటలకి దీక్ష నవ్వి మీ తాతగారు మ్యాటర్ చివరలో తరువైని సూచిస్తూ బాణం గుర్తు వేసి వదిలేశారు అంటే మరొక డైరీలో మిగిలిన వివరాలు ఉంటాయా లేకపోతే మరెక్కడైనా ఆ వివరాలుంటాయా అదీ కాకుండా ఆయన బాణం గుర్తు కింద రాసిన ఓఆర్ఏవై అనే అక్షరాలకి అర్థమేమిటి ఈ విషయాలు తెలిస్తేనే గాని మనం ముందుకెళ్లలేం అంది అవును అందుకే మన బుర్రలు చురుగ్గా పనిచేయడానికి వీలుగాను కాస్త మైండ్ డైవర్ట్ కావడానికి అవకాశం కల్పిస్తూ నేను చక్కటి చిక్కటి కాఫీ కలుపునొస్తాను అంటూ కిచెన్లోకి నడిచాడు అక్షజ్ గబగబా స్టవ్ వెలిగించి పాల కోసం చూస్తుండగా ఆ గదిలోకి వచ్చింది దీక్ష అరే మీరా ఎక్కడికొచ్చారేంటి అన్నాడు అక్షజ్ ఏం రాకూడదా అంది దీక్ష అలాని కాదు మీరెళ్ళి హాల్లో కూర్చోండి నేను కాఫీ వస్తాను అంది మీకెందుకు శ్రమ పైగా మీరు నా గెస్టు అతిథులతో పనులు చేయించడం పద్ధతి కాదు నేనేం అతిథిని గాను మనం ఒక పనిని కలిసి చేస్తున్న కోలీగ్స్ ఒకరు సాయం చేసుకోవడం వృత్తి ధర్మం పైగా లేడీస్ ఉండగా జెంట్స్ కిచెన్లోకి వెళితే ఏం బాగుంటుంది చెప్పండి కనుక మీరెళ్ళి కూర్చుంటే నేను కాఫీ వస్తాను అంది దీక్ష మీ ఇష్టం మేడం తరువాత మాత్రం మీతో కాఫీ కల్పించానని భవిష్యత్తులో ఎప్పుడూ నన్ను తిట్టకండి అంటూ అక్కడి నుండి హాల్లోకి నడిచాడు అక్షజ్ దీక్ష పది నిమిషాల్లో కాఫీ కలిపింది ఇద్దరూ కప్పు కాఫీ తాగారు ఎంతో రిలీఫ్గా అనిపించింది దీక్షకి అదే చెప్పింది అతనితో అవును ఒకే పని గంటల తరబడి వచ్చినప్పుడు మధ్యలో కొద్దిగా విరామం తీసుకుంటే మరింత బాగా ఆ పనిని పూర్తి చేయగలుగుతాం అన్నాడు అక్షజ్ దీక్ష నవ్వి తలోపింది ఇద్దరూ మళ్లీ అన్వేషణలో పడ్డారు ఫైళ్లు అందులోని పేపర్లు పెద్ద పెద్ద పుస్తకాలు పురాతన గెజిట్లు ఇలా ఒక్కటేమిటి ఎంతో మదించారు శ్రమపడ్డారు అణువణువు శోధించారు అయితే వారికి కావలసిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం డైరీ మాత్రం దొరకలేదు దాంతో దీక్ష అలసటగా సోఫాలో కూర్చుండిపోయింది అక్షేజ్ మాత్రం ఇంకా అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు ర్యాకులలో మిగిలి ఉన్న ఫైళ్ళు పుస్తకాలు పేపర్లు లాగుతూ ఓపెన్ చేస్తూ పరీక్షించి దూరంగా సర్ది పెడుతున్నాడు కాలం వేగంగా పొరుగులు తీస్తూనే ఉంది ఆ గదిలో వాల్క్లాక్ చేస్తున్న చెప్పుడు తప్ప మరే శబ్దమూ వినిపించడం లేదు అదే సమయంలో ఏదో తట్టినట్లు దీక్ష అక్షయ వైపు చూసింది ఎస్ ఎనీ ఐడియా అన్నాడు అక్షజ్ ఎస్ మీ తాతగారు డైరీలో రాసిన వివరాలు కింద ఒక బాణం గుర్తు వేశారు దాని కింద అక్షరాలు ఓఆర్ఏవై అని రాశారు ఆ బాణం గుర్తుని ఓఆర్ఏవై అనే అక్షరాల్ని ఒకసారి మిక్స్ చేసి ఆలోచిస్తే మీకేమైనా తడుతుందా అంది అక్షజ్ కొద్దిసేపు ఆలోచించి ఏమీ లేదు అన్నాడు నాకు తట్టింది చిన్నపిల్లల సంబరంగా అంది దీక్ష ఏమిటది ఉత్సుకతతో అడిగాడు అక్షర్ డైరీలోని మ్యాటర్ కింద మీ తాతగారు బాణం గుర్తు వేసి ఓఆర్ఏవై అని రాశారు ఓఆర్ఏవై అనే ఇంగ్లీషు అక్షరాల్ని తిరగేసి చదివితే ఏమొస్తుందో చెప్పండి ఓఆర్ఏవైని తిరగేస్తే వైఏఆర్ఓ అని కూడబలుకుని చదివాడు అక్షజ్ అంటే అంది దీక్ష యారో అన్నాడు అక్షజ్ కరెక్ట్ ఏ అంటే బాణం మీ తాతగారు డైరీలో రాసిన మ్యాటర్ కింద బాణం వేశారు మళ్ళీ ఇంగ్లీష్లో అవే మాటలు ఎందుకు రాశారు దానికేదో కారణం ఉండే ఉంటుంది అదేమిటంటే ఏమిటి యాంగ్జైటీతో అడిగాడు అక్షర్ ఓఆర్ఏవైని తిరగేస్తే వైఏఆర్ఓ వచ్చింది అంటే ఏరౌ బాణం బాణం అనే పదాన్ని తిరగేసి దానికి మళ్ళీ బాణం గుర్తు వేసి సంకేతం చూపారు అంటే ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం డైరీలో రాయిగా మిగిలిన వివరాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉంటాయని బాణం గుర్తు సూచిస్తుంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరపు డైరీ నా ఊహను బట్టి తిరగబడి ఉంటుంది అంటే అర్థం కానట్టు అడిగాడు అక్షజ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదికి బదులు పంతొమ్మిది వందల తొంభై ఆరు అని రాసున్న డైరీలో మిగిలిన వివరాలు ఉంటాయని నాకు అనిపిస్తోంది అందు దీక్ష గబగబా అక్షజ్ ఆమె చెప్పిన వివరాలను ఒకసారి జాగ్రత్తగా మననం చేసుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నాటి డైరీలో రాసిన మ్యాటర్ కింద బాణం గుర్తు దాని కింద ఆంగ్లంలో యారో అనే అక్షరాల్ని తిరగేసి రాయడం ఈ విషయాల్ని ఒకదానికొకటి అనుసంధానించి చూస్తే దీక్ష చెప్పింది నిజమేననిపిస్తోంది ఇతరులు అంత తేలిగ్గా ట్రేస్ చేయకూడదని ఆ ఏర్పాటై ఉంటుంది అదే అన్నాడు అతని ఆమెతో అవును అంతే ఉంటుంది త్వరగా మనం పంతొమ్మిది వందల తొంభై ఆరు అని రాసున్న డైరీని వెతకాలి అంది దీక్ష ఇద్దరూ జాగ్రత్తగా పంతొమ్మిది వందల తొంభై ఆరు అని రాసున్న డైరీ కోసం చకచక అన్ని చోట్ల వెతకసాగారు ఇదంతా చూస్తుంటే చిన్నప్పుడు పజిల్స్ నింపినట్లు అనిపిస్తోంది అన్నాడు అక్షజ్ అవును మెదడుకి మేత పెట్టే లాగే ఉందంతాను అయితే ఇది తప్పనిసరి అసాధారణమైన విషయాలు రహస్యాలు అలాగే భద్రపరచబడతాయి వాటిని డీకోడ్ చేయాలంటే ప్రతి కోడ్ని ఛేదిస్తూ పోవాలి అప్పుడే మనం విజయం సాధిస్తాం అంది దీక్ష వారిద్దరూ అప్పటికే ఆ గదిలో ఉన్న ఫైళ్లు కాగితాలు బౌండు పుస్తకాల వంటి సామాగ్రిలో మూడొంతులు చూసేశారు ఇంకా ఒక వారగా కొంతమేరకే ఆ ఉన్నాయి వాటిలో కనుక దొరకకపోతే మనం చాలా ఇబ్బందులు పడిపోతాం అంది దీక్ష అవును అన్నాడు అక్షజ్ ఎడతెరిపి లేకుండా పనిచేయడం వల్ల ఇద్దరికీ కాస్త అలసటగా ఉంది అయితే అక్షజ్ తాతగారు ఏర్పాటు చేసిన ఆ రహస్య వలయాన్ని ఛేదించే పనిలో సగం వరకు విజయం సాధించిన వారిద్దరూ అందులో పూర్తిగా కూరుకుపోయారు దాంతో వారు ఆ పనిని ఎంజాయ్ చేస్తూ అన్వేషణ సాగిస్తున్నారు క్షణాలు నిమిషాలు గంటలు అలా అలా దొర్లిపోతూనే ఉన్నాయి అలసట్ని పక్కన పెట్టి వాళ్ళిద్దరూ పనిచేయసాగారు ఇట్ మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను ఇదెంతో ఆశ్చర్యకరంగానూ ఊహాతీతంగానూ ఉంది సముద్రం ఎదురుగా ఉన్న ఖరీదైన సీవ్యూ బంగ్లా సిటౌట్లో కూర్చుని వైన్ తాగుతున్న భీమరాజు రామరాజు అన్నాడు అతను ఇండియాలోనే పెద్ద కాంట్రాక్టర్ సినిమా నిర్మాత ఫైనాన్షియర్ ఆయనకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ అతి భారీ బిల్డింగ్లున్నాయి ముప్పై కార్లున్నాయి ఆయన భార్యల సంఖ్య పద్దెనిమిది వారి ద్వారా ఆయన యాభై ఇద్దరు సంతానాన్ని కన్నాడు భార్య పిల్లలు అందరి పేరా తలా కోటి రూపాయలు బ్యాంకుల్లో జమ చేశాడు ఎంతో సౌమ్యుడిగాను మంచివాడిగాను పేరున్న భీమరాజు రామరాజు నేపథ్యం మాత్రం రక్తసిక్తమంటారు బయటికి కనిపించే వ్యాపారాలతో పాటు అతనికి యాంటిక్స్ పురాతన కాలానికి చెందిన రాజుల అరుదైన వస్తువులను కొని రహస్యంగా విక్రయించే వ్యాపారం కూడా ఉంది అవినీతి పరులైన కొందరు పురావస్తు శాఖ ఉద్యోగుల ద్వారా వాటిని కొని విదేశాలకు భారీ మూల్యానికి అమ్ముతూ ఉంటాడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు అందుకే అతను ఏ పని తలపెట్టినా అది డబ్బు వచ్చేదైతే అతందే విజయం అవునా నేనెప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాన సంగతి ఒకటి రెండు సినిమాల్లో కూడా చూశాను దానిమీద పెద్దగా అవగాహన లేదు మీరు చెప్పేదే నిజమైతే అది గొప్ప బిజినెస్ డీల్ అవుతోంది నాకు మీరు సాధించి తీసుకొస్తే దానికి అంత చెల్లించుకోవడానికైనా నేను రెడీ అన్నాడు అలాగే పూర్తి వివరాలు సేకరించి ప్రయాణం మొదలు కావడానికి ముందు రోజు నా దగ్గరకొస్తే అడ్వాన్స్గా మీరు కోరినందిస్తాను మంచిది అయితే ఇక్కడొక విషయం మీరు గుర్తించుకోవాలి నేను ఎప్పుడైతే అడ్వాన్స్ ఇచ్చానో అప్పుడే మీరు చెప్పింది నా సొంతమైనట్టు లెక్క ఇందులో తేడా వచ్చినా ఈ భీమరాజు రామరాజు యమధర్మరాజు అయిపోతాడు ఆ సంగతి గుర్తించుకుంటే మంచిది అప్పటి వరకు సౌమ్యంగా నవ్వుతూ మాట్లాడిన అతని ముఖం ఎర్రగా మారిపోతుండగా అన్నాడు అది అలా చేయండి అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు దొరికింది గొట్టలుగా పోసున్న ఫైళ్లు పుస్తకాలు కాగితాల మధ్య నుండి లేచి నిలబడుతూ గట్టిగా అరిచాడు అక్ష దీక్ష గబగబా అతని వద్దకు వెళ్ళింది అక్షర్జ చేతిలో ఒక డైరీ ఉంది దానిమీద పంతొమ్మిది వందల తొంభై ఆరు అని రాసింది దీక్ష వెంటనే ఆ డైరీని అక్షర్జ్ చేతిలో నుండి లాక్కొని పేజీలు తిప్పి చూసింది ఒకటి రెండు మూడు అలా ఎన్ని పేజీలు తిప్పినా లోపల ఏమీ రాసలేదు మొత్తం డైరీ అంతా వెతికినా వారికి ఎటువంటి సమాచారం దొరకలేదు ఇద్దరు ఒకరు చూసుకున్నారు ఏకదాటిగా పనిచేయడం వల్ల అప్పటికే వారు బాగా నిరసించిపోయారు పైగా వారు ఊహించినట్లు పంతొమ్మిది వందల తొంభై ఆరు డైరీలో ఏమీ లేకపోవడం వల్ల పూర్తిగా అయిపోయారు దాంతో దీక్ష నిస్త్రాణగా అలా కింద కూర్చుండిపోయింది అక్షజ్ వైపు జాలిగా చూశాడు బేలగా ఉన్న దీక్షని చూస్తుంటే అతనికి ఏదైనా చేసి ఆమె మూడు మార్చాలని అనిపించింది ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించసాగాడు సరిగ్గా అప్పుడే రంగు ఆటతో ఉన్న ఒక లావుపాటి పుస్తకం దీక్ష దృష్టిలో పడింది ఆ పుస్తకం మీద తొంభై ఒకటి తొంభై ఆరు అని రాసుంది చిత్రంగా ఉన్న ఆ సంఖ్యని ఆమె అలా కాసేపు చూస్తూ ఉండిపోయింది కొన్నే కొన్ని క్షణాలు తర్వాత లైట్నింగ్ వేగంతో ఆమె మెదళ్ళలో ఏదో ఫ్లాష్ వెలిగింది అది తొంభై ఒకటి తొంభై ఆరు కాదు అక్షజ్ వాళ్ల తాతగారి చమత్కారమై ఉంటుంది అది నిజానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం డైరీ ఎందుకు కాకూడదు సీక్రెట్ మెయింటైన్ చేయడానికి ఆయన దానిని అలా మార్చివేసి ఉండొచ్చు కదా అనిపించి చటుక్కున ఆ బౌండ్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది పేజీలు తిప్పింది ఆశ్చర్యం నుండి వెతుకుతుంది దానికోసమే అన్నట్లు అందులో మెరమేట్ల గురించి ఎన్నో వివరాలున్నాయి అది గమనించగానే దీక్ష సంతోషంతో అరిచేసింది ఏదో ఆలోచనలో ఉన్న అక్షయజ్ ఆమె అలా అరిచేసరికి బెంబేలెత్తిపోయాడు హలో దీక్ష గారు ఏమైంది అంటూ ఆమె సమీపానికి వచ్చాడు దీక్ష అతనికి డైరీని చూపించింది ఇదే మనకు కావలసిన డైరీ మీ తాతగారు యారోని పూర్తిగా తిరగేసి రాశారు మనం సగమే డీకోడ్ చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఆరుగా ఉండుంటుందని భావించాం కానీ ఆయన ఆ సంవత్సరాన్ని పూర్తిగా మార్చేశారు ఇలా చూడండి ఆ సంవత్సరాన్ని ఆయన తొమ్మిది వేల నూట తొంభై ఆరుగా మార్చడంతో మనం తెకమకపడ్డాం అంది అక్షర్ అందులోని వివరాలు చూసి మీరు చెప్పింది నిజమే ఇదే మనకి కావలసిన డైరీ అయి ఉంటుంది అన్నాడు సంతోషంగా ఇద్దరూ సోఫాలో కూర్చుని అందులోని వివరాలు చదవడం మొదలుపెట్టారు మెరమైడ్లను చూడాలని అనుకుంటే ఈ భూమి మీద అది ఇప్పుడు సాధ్యం కాదు అందుకు మనం ఈ భూమికి ఆ చివర ఈ చివర ఉన్న ధృవాలకు ప్రయాణించాలి ఎందుకంటే మెరమైడ్లుండే పాతాళ నగరానికి దారి ఆ రెండు నుండే ఉంది అయితే అక్కడికి చేరుకోవడం అంత సులువు కాదు ఒకవేళ ఎన్నో కష్టాలు పడి అక్కడికి చేరుకున్నా మనకి వెంటనే నగరానికి చేరుకోవడానికి వీలయ్యే దారి కనిపించదు జాగ్రత్తగా వెతకాలి అప్పుడు భయంకరమైన చీకటి గుయ్యారాల వంటి సొరంగాలు కనిపిస్తాయి ఆ సొరంగాల గుండా కొన్ని మైళ్లు ధైర్యంగా ప్రయాణిస్తే ఎత్తు నుండి నెట్ట నిలువుగా మనం భూమి దిగువకు చేరుకుంటాం అలా చేరుకున్న తర్వాత మనకి కొంతసేపటికి నగరం కనిపిస్తోంది ఆ ప్రపంచమే వేరు అక్కడ నదులు తటాకాలు సముద్రాలు కొండలు కోనలు సెలయేళ్లు ఉంటాయి ఈ భూమి ఉన్న అన్ని రకాల జీవులు ఉంటాయి భూమి మీద ఇప్పుడు కానరాని మెరమేడ్లు కూడా ఉంటాయి అక్కడ మామూలు మనుషులు కూడా ఉంటారు అయితే వారు మనకంటే ఎంతో ఎత్తుగా ఉంటారు బలంగా ఉంటారు వారు చాలా ప్రేమ స్వరూపులు అందుకే పాతాళలోకం ఒకటి ఉందని తెలిసి వెళ్లిన కొద్ది మందిని వారు అతిథులుగా భావించి కొన్నాళ్లు తమ వద్ద ఉంచుకుని తరువాత తిరిగి భూమి మీదకు పంపించేస్తూ ఉంటారు యుఎస్ నేవీలో అడ్మిరల్గా పనిచేసిన రిచర్డ్ బిర్డ్ భూమి అడుగున తాను పాతళ్ల నగరాన్ని చూశానని ప్రకటించినప్పుడు అంతా నవ్వుకున్నారు అయితే అతను చెబుతోంది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి పరిశోధించిన డాక్టర్ నేపీ కాటన్ అనే అన్వేషకుడు బిర్డు చెప్పింది ఏమాత్రం అబద్ధం కాదని తెలుసుకుని ప్రపంచానికి ప్రకటించాడు ఈ వివరాలన్నీ నేను నేవీలో పనిచేస్తున్నప్పుడు కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను నాకు కూడా పాతాళ నగరానికి వెళ్లాలని బలీయమైన కోరిక కలిగింది అక్కడికి వెళ్లాను అక్కడి వారిని కలుసుకున్నాను అది కాదు విశేషం అక్కడ నేను మామూలు మనుషులతో పాటు మెరమైడ్లను కూడా చూశాను మనం నివసించే ఈ భూమికి ఎంతో భిన్నంగా ఉండే పాతాళ అక్కడ వారు అగర్తలా అంటారు అటువంటి చిత్ర విచిత్రాల అగర్తల గురించి నేను ది మిస్ట్రీ ఆఫ్ అగర్తల అనే గ్రంథం రాశాను అయితే ఆ గ్రంథాన్ని ముద్రణకు ఇద్దామా వద్దా అని ఎంతో ఆలోచించాను ఆ గ్రంథాన్ని కనుక ప్రచురిస్తే అందరికీ పాతాళలోకానికి దారి తెలిసిపోతుంది అక్కడ జీవులు ముఖ్యంగా మెరమేడ్ల గురించి కూడా తెలిసిపోతుంది ఇది ఎంతవరకు భద్రం అని ఆలోచిస్తే ఎంతమాత్రం కాదని అనిపించి ఆ గ్రంథాన్ని ముద్రించలేదు నేను తెలుసుకున్న అపురూపమైన విషయాలతో కూడుకున్న ఆ గ్రంథం అముద్రితంగానే ఉండిపోయింది అని రాసుంది అందులో ఆ గ్రంథం గురించే నేను మొదట మిమ్మల్ని అడిగాను చదవడం పూర్తయ్యాక అంది దీక్ష అలాగా ఇప్పుడు ఆయన అటువంటిది రాయడం చూడలేదు నిజంగా అది కనుక దొరికితే మనం చరిత్ర సృష్టించొచ్చు అన్నాడు అక్షజ్ ఇద్దరూ మళ్లీ వెతకడం మొదలు పెట్టారు ఫైళ్లు పేపర్లు పుస్తకాలు అన్నీ చూశారు అయితే రాతప్రతి వంటిదేది వారికి కనిపించలేదు నా ఉద్దేశం ప్రకారం ఎంతో అమూల్యమైన ఆ గ్రంథాన్ని మీ తాతగారు ఈ ఫైళ్ళు పేపర్లు కాగితాల్లా మామూలుగా ఇలా విడిచిపెట్టేసి ఉండకపోవచ్చు ఎక్కడో దాన్ని భద్రంగా దాచుండొచ్చు అంది దీక్ష నాకు అలాగే అనిపిస్తోంది అయితే ఆయన దాన్ని ఎక్కడ దాచారో ఊహించడం కష్టంగా ఉంది అన్నాడు అక్షజ్ ఇద్దరూ ఆ గదిలో అంగుళం అంగుళం గాలించారు ఎక్కడా ఎటువంటి క్లూ దొరకలేదు వారికి అయినా ఇద్దరిలో ఇప్పుడు నిరాశ లేదు ఇదంతా ఏదో పజిల్లా దొంగాట్లా ఉంది కష్టమనిపించిన ఒక్కొక్కటి సాల్వ్ అవుతూ వెళ్లడం వల్ల వారికి ఇదో థ్రిల్లింగ్ గేమ్లా కూడా ఉంది అలా అక్కడ సెర్చ్ చేస్తుండగానే దీక్షకి ఏదో స్ఫురించింది అక్షజ్ మీ పేరెంట్స్కి మీరెంతమంది అంటూ ప్రశ్నించింది నేను మా అక్క మీ తాతగారు ఇద్దరిలో ఎవరిని బాగా చేరదీసేవారు ఇద్దరినీ ఒకేలా చూసేవారాయన అలాగా పోని ఆయన ఎప్పుడైనా నీకు గాని మీ అక్కకు గాని ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం గాని ఏదైనా వస్తువు వంటిది ఇవ్వడం గాని జరిగిందా